हेलो वेलकम टू माय शो निजम विद नरेश राय। सो प्रस्तम मन स्टूडियो न्यूली मैरिड कपल मन मुंसारी विशेषालेटो अड़ी तेसकने प्रयत्न चेदम अंड मध्यकाल चला तक टाइम मंजी हाइप अटे बोल कंटेंट युवत ने बाग अट्राक्ट ट्रैलर अभी सो अं अंत बोल की अटे आशेषारी मैं अड़ी तेसकने प्रयत्न चेदम। हेलो अंडी एला మేము బాగున్నారా? ఓకే ఐ యామ్ గుడ్ అండ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. నిన్ననే మూవీ కూడా రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ మాత్రం మంచి హైప్ అంటే మామూలుగా కాదు అంటే ఈ మధ్య కాలంలో యువతని బాగా అట్రాక్ట్ చేసిన ట్రైలర్ అంటే మీదే ఇంకా సూపర్ గే అండ్ సో న్యూలీ మ్యారెడ్ అంటే నేనైతే సినిమా చూడలేదు ట్రైలరే చూశాను. సో అంటే ఇక ట్రైలర్ చూస్తుంటే చాలా బోల్డ్గా అంటే చాలామంది కొందరు కమెంట్స్ కూడా చేశారు ఇదేంటి పోర్న్ మూవీ లాగా ఉంది అన్నట్టుగా. సో మీరేం చెప్తారు మీ సినిమా గురించి? ఫస్ట్ అయితే మూవీ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది యూనో కి అది పోనా లేదా నార్మల్ మూవీయా. బోల్డ్ ఎస్ బోల్డ్ కాంటెంటే చేశాము కానీ మార్కెట్లో ఉన్న బోల్డ్ లాగా చేయలేదు. యూనో మార్కెట్లో ఉన్న బోల్డ్ మీరు ఎక్కువ సెమీ న్యూడ్ న్యూడిటీ చూసే ఛాన్సెస్ ఉంటుంది కానీ దీంట్లో అలా ఏం లేదు. నార్మల్ వేసుకున్న బట్టలు ఇప్పుడు లైక్ 2020లో ఉంటున్నాం మోడర్న్ వేసుకున్న బట్టలే వేసుకొని లైక్ యూనో క్రాప్ టాప్ షార్ట్స్ వేసుకొని నేను చేశాను. సో యా స్టోరీ పరంగా వచ్చేసి యూనో సెక్షువల్ యాక్టివిటీ దాంట్లో ఎక్కువ చూపించాము డబుల్ మీనింగ్ చూపించాము కానీ బోల్డ్ కంటెంట్ అయితే ఉంది బట్ న్యూడిటీ ఆర్ సెమీ న్యూడిటీ లేదు. ఆ మూవీ చూస్తే మీరు డెఫినెట్గా నవ్వుకుంటారు బికాస్ త్రూ ఆర్ ద మూవీ యూనో డబుల్ మీనింగ్ మీద అఫ్కోర్స్ డబుల్ మీనింగ్ మూవీస్ ఉంటే అందరం యూనో నవ్వుకుంటాం. అండ్ నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు టీస్ చేసుకుంటారు డబుల్ మీనింగ్ మీద నాన్ వెజ్ జోక్స్ వేసుకొని. సో అలా ఆ ప్యాటర్న్ లోనే ఈ మూవీ కూడా అంటే లైక్ పోర్న్ ఐ మీన్ ఎలా అంటే అడల్ట్ గా తీయాలి అన్నట్టయితే తీయలేదు. స్టోరీకి ఎంతవరకు అయితే అవసరమో అది మేము తీయడం జరిగింది అంతే. స్టోరీకి అంటే ఈ యూత్ కి ఇట్లా అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇలానే తీయాలన్నది చేయలేదు. ఆ స్టోరీలో అది అవసరం కాబట్టి అది పెట్టారు అంతే తప్పితే మేము అట్రాక్ట్ చేయడానికి తీయలేదు. ఓకే అండ్ ఫస్ట్ టైం ట్రైలర్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ అంటే మీ కలీగ్స్ కానీ అండి సో అంటే బయట మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ట్రైలర్ చూసినప్పుడు వారి నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? అంటే ఓకే అంటే కొంతమంది మంచిగానే రియాక్ట్ అయ్యారు లైక్ యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి అది ఇది బాగున్నాయి. కొంతమంది ఏంటి లైక్ ఇట్లాంటి ఫిలిమ్స్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి రియాక్ట్ అయ్యారు. బట్ వీ షుడ్ టేక్ గుడ్ అండ్ బ్యాడ్ రెండు కామెంట్స్ తీసుకోవాలి. బట్ మన లైఫ్కి ఏదైతే అవసరమో అది చూసుకుని వెళ్ళడం బెస్ట్ అని అనిపించింది. ఓకే సో హౌ డు యూ గాట్ ఎ ఛాన్స్ ఇన్ దిస్ మూవీ? కాస్టింగ్ ఆడిషన్ ఉండే. సో యాజ్ ఏ సెడ్ నా ప్రొఫైల్ ఏమో కాస్టింగ్ మేనేజర్స్ పంపించారు. సో అలా యూనో ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యి లైక్ ఐ ఐ విత్ ద రోల్. ఓకే అంటే ఇది ఫస్ట్ మూవీయా మీకు ఇంతకు ముందు ఏం చేశారు? ఫస్ట్ మూవీ అంటే తెలుగులో ఫస్ట్ మూవీయా లేకుంటే మీ కెరియర్లోనే ఫస్ట్ మూవీ? కెరియర్లో కూడా అన్నిట్లో ఫస్ట్. ఓహో మీకు డెబ్యూ మూవీ అయితే మీకు కూడా సో సో ఇద్దరు కొత్త స్క్రీన్కి. యా ఓకే బేసికలీ ఫ్రమ్ నాది నేటివ్ వచ్చేసి బీహార్ కానీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ ఉన్నా లైక్ నా స్కూలింగ్ కాలేజ్ అండ్ ఆల్ అంతా ఇక్కడే చేశాం. సో అలా యూనో కష్టమైన తెలుగు వచ్చు. ఓకే ఈ సినిమాకి డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? లేదు నా వాయిస్ తీసుకోలేదు యాక్చువల్లీ డైరెక్టర్ నాకు చెప్పారు నా తెలుగులో వాయిస్ చిన్నపిల్లలా ఉంటుంది. అండ్ ఈ కాంటెంట్ వచ్చేసి యూనో ఒక మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ సో ఓకే పర్ఫార్మెన్స్ యాక్టింగ్ మేబీ యూనో అలా లుక్ ఇచ్చి ఎవరికైనా చూపించవచ్చు ఒక మెచ్యూర్డ్ లుక్ బట్ వాయిస్ ఉండకపోతే యూనో అవ్వదు. అండ్ ప్లస్ లోకల్ ఫీలింగ్ కూడా రావాలి నా తెలుగుతో ఐ గెస్ లోకల్ ఫీలింగ్ అయితే రాదు. సో అందుకే నేను డబ్బింగ్ ఇవ్వలేదు. ఓకే ఫైన్ ఏమై ఇచ్చింది. అండ్ నేను చాలా మెచ్చుకుంటాను అమేజింగ్ టాలెంట్ అది కూడా యూనో చాలా ప్లేసెస్లో ఆ వాయిస్ తోటి ఆడియన్స్ టెంట్ అయింది. ఓకే అండ్ ఇంకోటి అంటే ఫస్ట్ టైం మీరు కూడా అంటే డెబ్యూ మూవీ కాబట్టి మీకు కూడా ఇలాంటి బోల్డ్ కంటెంట్ అంటే కొంచెం హార్డ్ కంటెంట్ ఉన్న మూవీ చేస్తే రేపటికి అలాంటివే రిపీట్ అవుతాయి అంటే కెరియర్ మళ్ళీ ఉంటుందో లేదో అన్న అంటే ఆలోచన మీకు లేకుండేనా? నేను ఆలోచించలేదు యాక్చువల్లీ మూవీకి ఎస్ చెప్పే ముందు. బట్ ఇది నేను ఖచ్చితంగా నమ్ముతాను ఇలాంటి మూవీస్ చేస్తే మళ్ళీ దీని తర్వాత కంటిన్యూ ఇలానే వస్తుంది. సో దానికి నాది ఒక టూ యూనో టూ
థాట్స్ ఉన్నాయి. ఒకటైతే ఒకవేళ అతను ప్రొఫెషనల్ డైరెక్టర్ అండ్ ఆల్ ఉంటే మేబీ అతను దీంట్లో నుంచి నా యాక్టింగ్ చూస్తారు, అంటే ఈమె యాక్టింగ్ ఎంత లెవెల్లో ఉంది, చేయగలుగుతుందా చేయగలగలేకపోతుందా అది చూస్తారు. వేరేది ఒకటి నేను ఏం సెట్ చేసుకొని పెట్టుకున్నా అంటే ఓకే ఫైన్ ఇలాంటిది వస్తే కూడా వెల్ అండ్ గుడ్, అట్లీస్ట్ నేను లీడ్గా అయితే చేశాను కదా. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ ఒక మూవీ డ్యూరేషన్ చెప్పవద్దు అన్నారు, బట్ యా ఒక మూవీలో ఒక అమ్మాయి మీద స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వెళ్ళడం ఇట్స్ నాట్ ఈజీ. సో ఐ డిడ్ దాట్ అండ్ యా గ్రేట్, నేను పాజిటివ్గా కూడా తీసుకుంటా ఒకవేళ ఇలాంటి రోల్స్ వస్తే నేను కూడా గ్రేట్. అంటే ఒకవేళ వచ్చినా ఐ మీన్ మనకి ఒక ముద్ర అట్లా సరే కొన్ని పడిందంటే అది కూడా గ్రేటే కదండి. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీద సెట్ అవుతున్నారు అంటే అది కూడా నాకు కొంచెం మంచిగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఒకవేళ లేకపోయినా మనకి నో చెప్పే ఫ్రీడమ్ కూడా ఉంది ఒకవేళ మనకి అంతకన్నా ఎక్కువ చెప్పినప్పుడు. సో మనకి ఎక్కడ వరకు అయితే ఇష్టమో అక్కడ వరకు చేయడం. సో ఈ మూవీలో మీకు ఎలా వచ్చింది ఛాన్స్? త్రూ ఐ మీన్ నాకైతే చెప్పచ్చలేదు, తెలియదు, లాస్ట్ మినిట్లో వచ్చింది యాక్చువల్లీ. అంటే నాకన్నా ముందు చాలా మంది ఆడిషన్స్ చేశారు, ఐ మీన్ డైరెక్టర్ ఈజ్ మై ఫ్రెండ్, మేము చాలా రోజుల నుంచి ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనమాట. బట్ ఏంటి అంటే చాలా మందికి వచ్చేసినప్పుడు మేము ఫస్ట్ ఈ అడల్ట్ కామెడీ కామెడీ అనుకున్నాము. సో కామెడీ ఫేస్ కొంచెం లైక్ కామెడీ చేయగలిగేటట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు. బట్ ఆడిషన్ చేసిన వాళ్ళందరూ కొంచెం రొమాంటిక్ పీపుల్లా ఉంటే వాళ్ళ మధ్యలో కామెడీ అంతలా పండదు. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏంటంటే నేను దీనికి సెట్ అవుతాను మరి వాళ్ళకి అనిపించింది. సో ఆటోమేటిక్గా వచ్చి నాకు స్టోరీ చెప్పిన తర్వాత ఓకే మంచిగానే ఉంది అని చెప్పేసి అనుకున్నాను. అంటే మాకు ముందే రివీల్ చేశారు ఇలా చేస్తాము అంత ఎక్కువ చేయమని చెప్పి. సో నాకు అది మంచిగానే అనిపించి ఓకే ఐ కెన్ డూ అని చెప్పాను. ఓకే, సో ఫస్ట్ టైం అంటే కథ చెప్పినప్పుడు అంటే హౌ డూ యూ ఫీల్, అంటే ఇలాంటి సీన్స్ ఉంటాయి సో ఇలాంటి అంటే మీరు అంటే కొంచెం అది సెక్షువాలిటీ ఉన్న యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రీమ్ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఎక్స్పోజింగ్. యాక్చువల్లీ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. లైక్ యూనో స్టోరీ ఏంటి అంటే యూనో హస్బెండ్ అండ్ వైఫ్ కొత్తగా పెళ్లి అయి ఉంటుంది అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళ దాంట్లో ఆబ్వియస్లీ ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను హస్బెండ్ నేను డామినేట్ చేస్తాను, వైఫ్ ఏమో నేను డామినేట్ చేస్తాను, నేను అమ్మాయి అని. సో ఆ ఫీలింగ్తో ఇద్దరు ఉంటారు అండ్ యూనో వైఫ్ ఏమో టెంప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది హస్బెండ్కి కన్విన్స్ చేసుకోవడానికి. సో యూనో ఒక గేమ్ ఉంటుంది లైక్ అన్ని స్టెప్ బై స్టెప్ గేమ్స్ సెక్షువాలిటీ గేమ్ లాగా అనిపిస్తుంది. యూనో ఒక్కొక్కసారి బాల్స్తో ఆడుకుంటున్నారు, ఆరెంజెస్తో ఆడుతున్నారు, బనానాతో ఆడుతున్నారు, కుకుంబర్తో ఆడుతున్నారు. సో ఇట్లా గేమ్ లాగా అనిపిస్తుంది. సో నాకు షార్ట్ షార్ట్ చెప్తే కూడా స్క్రిప్టింగ్ ఇచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ నమ్ముకున్నాను. బట్ ఎక్స్పోజింగ్ లెవెల్ వచ్చే వారికి యూనో చెప్పారు కి యూనో ఇలా చూపిస్తాము అలా చూపిస్తాము. సో ఇది ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఎస్పెషలీ బ్యాక్ షార్ట్స్ కొన్ని షార్ట్స్లో ట్రైలర్లో కూడా వేశారు. సో ఆ షార్ట్కి నేను కొద్దిగా లైక్ ఆడిషన్ రోజు నర్వస్ అయ్యా అండ్ నాకు ఇది కూడా అనిపించింది కి ఐ థింక్ ఐ షుడ్ టేక్ ఇంకా కొన్ని డేస్ తీసుకోవాలి, ఆలోచించాలి ఇది నేను చేయాలా చేయవద్దా అని. బట్ లేటర్ ఐ వాజ్ లైక్ స్టోరీ బాగుంది సో అందుకే. అండ్ నాకు ఇప్పుడు తెలిసినంత వరకు యూనో ట్రైలర్ని కూడా ఎందుకంత అఫ్కోర్స్ కమెంట్స్ అయితే 99% నెగిటివ్ ఉన్నాయి కానీ మెచ్చుకున్నారు అని నాకు తెలుసు. లేకపోతే యూనో ట్రాల్స్ పేజ్లో అన్నింట్లో రావడం మెచ్చుకుంటున్నారు అని తెలుసు. బాగుంటున్నాయి కదా, ఎప్పుడు మెచ్చుకుంటున్నారు ఎప్పుడు మెచ్చుకుంటారు స్టోరీ స్టోరీ ప్లస్ యాక్టింగ్ ప్లస్ యూనో డ్రామా ఈ మూడు బాగుంటేనే మెచ్చుకుంటారు. ఓన్లీ ఎక్స్పోజింగ్ చేస్తే కూడా మెచ్చుకోరు ఆడియన్స్, అన్నీ సెట్ అయితేనే మెచ్చుకుంటారు. సో స్టోరీ నాకు నచ్చింది అందుకే ఐ చోజ్ ఇట్. సో మీరు అంటే కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, అంటే చేస్తే మళ్ళీ ఇంట్లో నుంచి ఏమన్నా అంటే ఎందుకంటే కొంచెం నెగిటివిటీ అనేది కూడా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి ఇలాంటి సినిమాలు కూడా చేస్తావా అన్నట్టుగా ఆలోచించాలి. ఏంటంటే ఒక 1-2 డేస్ అయితే కంప్లీట్గా ఆలోచించాలి, చేయొచ్చా చేయకూడదు ఇట్లాంటిది, లైక్ మనకంటూ ఒక సొసైటీలో ఒకటి ఇది ఎంతో ఉంటుంది, సో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అని ఆలోచించాలి. బట్ కమింగ్ టు దట్ కామెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా కామెంట్ చేస్తారు, ఐ మీన్ మన పేరెంట్స్, ఐ మీన్ ఐ హ్యావ్ మోర్ సపోర్టివ్ పేరెంట్స్ నాకు తెలుసు మాకు దాంట్లో. సో నా పేరెంట్స్ అర్థం చేసుకుంటారని అయితే నమ్మకం ఉంది, నేను ఏం చేసినా ఒక లిమిట్ వరకు చేస్తాడు, వీటి లైఫ్లో ఏం కావాలో వీడికి తెలుసు అని చెప్పి అయితే వాళ్ళకి నమ్మకం ఉంది. సో దాన్ని నేను క్రాస్ చేయకుండా ఉంటే చాలు. సో ఈ 2 డేస్ ఆలోచించి నాకు ఇది ప్రాజెక్ట్ లైక్ వాళ్ళు చెప్పారు ముందే మేము ఇంతవరకు చేస్తాము అంతకుమించి బియాండ్ వెళ్ళము. సో అది నాకు బాగానే అనిపించింది అండ్ ఇది నా కెరీర్కి కూడా యూజ్ అవుతుందేమో అనిపించింది. సో ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించలేదు ఇంకా. సో ఈ సినిమా తర్వాత అంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయినా కానీ నిన్న సినిమా రిలీజ్ అయినాక కానీ సో మీకు ఈ సినిమా తర్వాత ఏమైనా వేరే అంటే డైరెక్టర్స్ నుంచి కానీ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా? యాక్చువల్లీ మిక్స్ ఆఫ్ కాల్స్ వచ్చాయి.
దాంట్లో 70% బోల్డ్ గురించి రిక్వైర్మెంట్ వచ్చింది అండ్ రిమైనింగ్ 30% డీసెంట్ వచ్చింది. అండ్ ఆ 30%లో 20% ఏమో ఫేక్ కాల్స్ వచ్చాయి, యూనో మాట్లాడడానికి అమ్మాయి ఉంది కదా, బోల్ చేసుకుంది కదా, కావచ్చు యూనో ఈజీగా మాట్లాడుతుంది. సో 20% ఫేక్ కాల్స్. సో యా, సో అంటే ప్రాజెక్ట్స్ ఏమైనా ఒప్పుకున్నారా? ఫైనల్ కన్ఫర్మ్ కాలేదు. సో ఇలాంటి అంటే కైండ్ ఆఫ్ అంటే కొంచెం బోల్డ్ ఉన్న కంటెంట్ చేసేటప్పుడు, సో దాంట్లో సెమీ న్యూడ్ కానీ న్యూడ్ కానీ ఒకవేళ అవసరం అనుకుంటే మీరు చేయగలుగుతారా? నీడ్ అంటే తప్పనిసరిగా నీడ్ ఇక్కడ మీరు అంటే స్టోరీ డిమాండ్ చేస్తుంది, తప్పనిసరిగా అక్కడ సెమీ న్యూడ్ సీన్సో లేకుంటే న్యూడ్ సీన్సో కొన్ని చేయాల్సిన పరిస్థితి, అంటే అది చేస్తేనే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సినిమా అన్నప్పుడు మీరు చేస్తారా ఏంటి? నాకు తెలిసినంత వరకు యూనో నా కంఫర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ మూవీలో కూడా, ఈ మూవీలో అయితే సెమీ న్యూడిటీ లేదు. సో యూనో కొన్ని షార్ట్స్ ఉండి ఈ మూవీలో కూడా కంఫర్ట్గా అనిపించలేదు, డైరెక్టర్ అన్నారు చేయమని, బట్ నాకు కంఫర్ట్గా అనిపించలేదు. అండ్ నేను కూడా డైరెక్టర్కి యూనో చెప్పేశాను అండ్ డైరెక్టర్ వాజ్ ఆల్సో లైక్ ఓకే ఫైన్, హీ డిడ్ ఫోర్స్ మీ. సో యూనో ఎండ్ ఆఫ్ ద డే ఒక కంఫర్ట్ చాలా మ్యాటర్. మీరు కంఫర్టబుల్గా ఉంటేనే మీరు పర్ఫామ్ చేయగలుగుతారు, లేకపోతే యూనో ఇబ్బందిగా పర్ఫార్మెన్స్ కూడా రాదు. సో అండ్ అఫ్ కోర్స్ నా అప్బ్రింగింగ్, అంటే నా పేరెంట్స్ ఎలా నన్ను రేస్ చేశారు, సో ఆ మెంటాలిటీతో అయితే నేను న్యూడిటీ ఆర్ సెమీ న్యూడిటీ ఎప్పుడు ఒప్పుకోను. చేస్తే కూడా మేబీ వదిలేయాల్సి వస్తుంది, బట్ యూనో ఒక లిమిట్ ఉంది, ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ వరకు ఐ కెన్ డూ, బట్ సెమీ న్యూడ్ ఆర్ న్యూడిటీ మేబీ నెవర్. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కంటిన్యూ అవుతే, అంటే దీనికి మించి మీరు అన్నట్టు మరీ న్యూడ్ అని కాదు సెమీ న్యూడ్ అని కాదు, సో కొంచెం బోల్డ్ కంటెంట్, హాట్ కంటెంట్, ఇట్లా ఇలాంటి టైప్. ఐ వుడ్ లవ్ టు ప్లే బికాజ్ ఒక ఫిలాసఫీ ఉంటుంది, మీరు దేంట్లో యూనో ఒక విషయం గురించి మీకు ఎక్కువ దేని గురించి తెలుసు కదా, మీరు దాన్ని మాస్టర్స్ చేయవచ్చు. సో మేబీ ఐ కెన్ స్టార్ట్ మాస్టరింగ్ దిస్ ఆర్ట్. ఓకే, యా, సో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, సో యు ఆర్ ఫీలింగ్ గుడ్. యా, సో మీకేమైనా వేరే ప్రాజెక్ట్స్ అని వచ్చాయా దీని తర్వాత? అంటే లైక్ అంటే కొంతమంది అయితే కాల్ చేశారు ఇట్లా అని చెప్పి, సో ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు బట్ కాల్స్ అయితే వచ్చాయి. యా, సో కమింగ్ టు యువర్ డైరెక్టర్, వాట్ డు యు సే? డైరెక్టర్, మా డైరెక్టర్ వచ్చేసి టాక్సిన్ ఫోక్స్ అండ్ హీస్ బీన్ గుడ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఆడిషన్ రోజు కలిసిన రోజు యూనో నాకు అంత ఎక్స్పెక్టేషన్ లేకుండా డైరెక్టర్ నుంచి, యూనో లైక్ ఐ వాస్ ప్రెటీ షూర్కి నాకు వచ్చిన అవుతా వాళ్ళకి, ఐ హ్యాడ్ దాట్ ఫీలింగ్. కానీ క్రియేటివిటీ లెవెల్ వచ్చేసి అమేజింగ్. లైక్ నేను కూడా ఎప్పుడు ఇమాజిన్ చేయలే ఒక ఆరెంజ్, ఒక చాక్లెట్, ఒక క్యాండీని కూడా అలా చూపించవచ్చు అని, ఎస్పెషలీ పోస్టర్స్. పోస్టర్స్తో అయితే యూనో అవుట్ ఆఫ్ ద లెవెల్ క్రియేటివిటీ చేశారు. సో యా, క్రియేటివిటీ, టాలెంట్ అన్నీ చాలా పర్ఫెక్ట్ అనిపించింది. యూనో కొన్ని డైరెక్టర్స్ యూనో ఇలాంటి షూట్స్లో, ఎస్పెషలీ బోల్డ్ షూట్స్లో యూనో డిమాండింగ్ అయిపోతారు. నేను డబ్బు ఇస్తున్నా కదా, సో అమ్మాయి నుంచి నేను ఎట్లయినా యూనో గుంజేశాలి, తీపించాలి, అలా ఉంటుంది. కానీ హీ వాజ్ నాట్ లైక్ దాట్. హీస్ హీ అండర్స్టూడ్ మై కంఫర్ట్, నది రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్, అండ్ అలా మేము షూట్ చేసాం. హీ వాజ్ చాలా కంఫర్టబుల్ పర్సన్ డైరెక్టర్. సో కొన్ని సీన్స్ చేసేటప్పుడు అంటే కెమెరామెన్ గారు హౌ అంటే ఎలా ఫీల్ అయ్యాడు, అతను ఇట్లా ఫీల్ అయ్యాడు? నవ్వు ఫుల్ నవ్వుకోవడమే సరిపోయింది. ఇంక ఏదైనా చేస్తుంటే లైక్ ఇప్పుడు ఏమంటే లైక్ అట్లా సెమీ కొంచెం నూడిగా ఉంది అంటే ఫస్ట్ టైం ఎవరికైనా చూపించినప్పుడు ఓకే అని చెప్పి చూస్తారు, ఇంకా కంటిన్యూస్ గా చూసేసరికి అలవాటు అయిపోతుంది ఏదైనా ఒకటి మనకి కళ్ళ ముందు. సో ఇంకా మాకు అది అలవాటు అయిపోయింది, మేము చూడడం మామూలుగా అది పక్కన పెట్టేస్తే ఇంకా మేము కెమెరా యాంగిల్స్ ఇవన్నీ ఇంకేంటంటే ఫుల్ నవ్వుకోవడం అనమాట. ఈ షార్ట్ చూసి అరే జనాలు బాగా నవ్వుకుంటారు అని చెప్పేసి మాకు మేము నవ్వుకోవడం ఎక్కువ అయిపోయింది. అక్కడ జరిగింది కూడా ఏం లేదు అసలు, కెమెరా ముందు దానికన్నా మీకు కనిపించే దాంట్లో ఒక 10% జరుగుతుంది అంతే. బట్ కంటిన్యూస్గా నవ్వుకున్నాం, మేము తీసినప్పుడే నవ్వుకున్నాం బాగా. సో కెమెరా మ్యాన్ వచ్చేసి నాకు ఒక డైలాగ్ గుర్తుంది, యూనో అతను అన్ని షాట్స్కి డైరెక్టర్కి చెప్పి ఏంది భయ ఏం చేస్తున్నావు, ఏం మోర్ క్రియేటివ్గా చేయాలి అని సాటిస్ఫాక్షన్ అవ్వలేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా. బట్ కెమెరా పర్సన్ వాజ్ ఆల్సో చాలా కోఆపరేటివ్, అతను కూడా యూనో
ప్యాషనేట్గా ప్యాషనేట్ ఉంటే యూనో ఇంకా చేయాలనిపిస్తుంది. సో అతను కూడా యూనో అది ఈ షార్ట్ని ఇంకో యాంగిల్లో తీసుకుందాం లేకపోతే ఇంకా తీసుకుందాం. సో హీ వాజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. కొందరు ఉంటారు కదా అయిపోయింది కదా నెక్స్ట్ షార్ట్ నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం అని కొందరు ఉంటారు. బట్ రాజేష్ రైట్ రాజేష్ చాలా మంచిగా కోఆపరేట్ చేశారు, మంచిగా అతను పని చేసుకున్నారు. యా సూపర్. మీరేం చెప్తారు డైరెక్టర్ గారి గురించి? డైరెక్టర్ గురించి కొత్తగా ఐ మీన్ లైక్ ఫ్రెండ్ అన్నారు ముందు నుంచి ఉంది కాబట్టి లైక్ ఇట్లాంటి అన్ని మేము మాట్లాడుకోవడం అన్ని జరుగుతుంటాయి. బట్ ఈ విధంగా లైక్ అంటే నేను కొంచెం భయపడ్డా లైక్ వేరే రకంగా ఏమైనా మూవీ వస్తుందేమో ఇట్లా. బట్ మేము కమింగ్ టు ద మూవీ చూసేసరికి ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ చాలా బాగా వచ్చింది. ఐఎస్ఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ టైమింగ్ కానీ ఇవన్నీ బాగా వచ్చింది అనమాట. దానివల్ల ఏంటి అంటే వల్గర్నెస్ అనేది కనిపించలేదు. చూసినంతసేపు ఓకే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు ఇట్లా ఎరోటిక్ వార్ చేసుకుంటున్నారు అని చెప్పి లాఫింగ్ వచ్చింది తప్పితే అమ్మో ఏదో చేసేసాం మనం అంతకు మించి అని చెప్పేసి అన్నట్టే అనిపించలేదు. సో డైరెక్టర్ కూడా లైక్ దాన్ని అట్లా తీసుకెళ్ళడం నాకు బాగా నచ్చింది. లైక్ తను వే ఆఫ్ డూయింగ్ ద స్క్రిప్ట్ అంటే ట్రైలర్లో చూస్తుంటే కొన్ని సీన్స్ అంటే మీరు బనానా పట్టుకోవడము కొన్ని నార్మల్గా అంటే ఏదైతే సెక్షువల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా సో స్ప్రింగ్ యాక్షన్ మధ్యలో మళ్ళీ ఏదో క్రియేటివిటీ చేసి సో అంటే నిజంగా అలాంటి సీన్స్ చేసేటప్పుడు హౌ డూ యూ ఫీల్? క్రియేటివిటీ అంటున్నారా అంటే ఆ సీన్స్ మీరు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కొన్ని సీన్స్ లో అంటే నేను వస్తువు అంటారు కదా ఆబ్జెక్ట్స్ ని, నేను వస్తువుతో ఆడుతున్నా. సో వస్తువుతో మీరు ఏమైనా చేసుకోండి ఏమనిపించదు, బనానానే కదా థింగ్స్ తోటి. మేబీ రియల్ వాటితో ఆడుకుంటే మేబీ నాకు వల్గర్ అనిపిస్తుంది ఆర్ యునో షాయి షే మాదంతా అనిపిస్తుంది. కానీ నేనైతే ఒక ఫ్రూట్ తో ఆడుకున్నా. సో సో ఈ మూవీ మీ మీ ఇంట్లో వాళ్ళు చూసారా? లేదు, నేను ఇంకా నా ఫ్యామిలీకి చూపించలేదు ఆనెస్ట్ గా చెప్తున్నా. అండ్ ఐ మీన్ అడల్ట్స్ ఎప్పుడు చూపించారు కదండి లైక్ అంటే అడల్ట్స్ ఫ్యామిలీ కలిపి చూపించారు అండ్ నేను చేశాను కూడా చూపించారు కదా. మేము జస్ట్ టార్గెట్ చేసింది అడల్ట్ ఆడియన్స్ అంతే, అందరం కాదు ఓన్లీ అడల్ట్ పీపుల్. మాది వచ్చేసి హిందీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్కువ అయితే చూడరు, తెలుగు మూవీస్ అయితే అస్సలే చూడరు. అండ్ అది కూడా షార్ట్ మూవీస్ అయితే లైక్ దూరం దూరం చూసారా? ట్రైలర్ మేబీ వాళ్ళ ఫోన్ దాకా రీచ్ అయిందా అవలేదా తెలీదు, కానీ ఇంకా నేను చెప్పలేదు. ఒకవేళ చెప్పాలనిపిస్తే లైక్ చెప్తాను. నేను ఒక ప్రొఫెషన్ బేసిస్ మీద చేశాను. సో మెచ్చుకుంటే ఓకే, తిట్టుకుంటే కూడా ఓకే. సో రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ యూనో ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఇలా, సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. బట్ యా లైక్ హిందీ సైడ్ ఇలాంటి మూవీస్ ఆల్రెడీ వచ్చాయి మార్కెట్ లో లైక్ మస్తీ, గ్రాండ్ మస్తీ, యూనో అక్షయ్ కుమార్ గోల్మాల్ రిటర్న్స్, ఇవన్నీ దీని మీద డబల్ మీనింగ్ బేస్ మీదనే ఉంది. సో అక్షయ్ కుమార్ మూవీస్ అయితే గోల్మాల్ రిటర్న్స్ అని వాళ్ళు అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము ఇంట్లో, లైక్ ఫ్యామిలీ మూవీ అని కూడా. ఫ్యామిలీ కమ్ లిటిల్ ఇక్కడ ఉంటుంది. సో మేబీ దే షుడ్ కొంచెం డబల్ మీనింగ్. సో ఫైనల్లీ అంటే మీ ఫ్రెండ్స్ చూసారు ఇది? ఫ్రెండ్స్ చూసారు, ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసుకుంటున్నారు. మీమ్స్ రోజు వస్తుంది, సో మీమ్స్ పంపిస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఫ్రెండ్స్ కోసం ఈ మూవీ, యూనో ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు, కపుల్స్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఇంకోటి ఏంటంటే అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ వచ్చినప్పుడు అంటే సొసైటీ కూడా చాలా ఎలిగేషన్స్ చేస్తుంది, అంటే యాక్సెప్ట్ చేయదు. అంటే మీరు ఇలాంటి సినిమాలు చేసి అంటే జనాలని అంటే ఏం ఉద్ధరిద్దామని చెప్పేసి అని ఎలిగేషన్స్ అంటే ఇలాంటి సినిమాల వల్ల సొసైటీ పాడైపోతుంది, సమాజాన్ని మీరు పాడు చేస్తున్నారని చెప్పేసి ఎలిగేషన్స్ చాలా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు అంటే సినిమాలు వచ్చినప్పుడు ఆగిపోయి కోట్లో ఉన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి, అంటే ఆపేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సమాజానికి కూడా అంటే ఒక సినిమా వల్ల మొత్తం ఇలా పాడైపోతారని అయితే అనుకోవట్లేదు. బట్ ఏంటి అంటే యాక్చువల్లీ అలా ఏమి ఉండదు మూవీస్ తో. ఆఫ్ కోర్స్ నేను కూడా బిలీవ్ చేస్తాను, నేను కూడా ఒక ఆడియన్స్, మూవీస్ చూసి మనం చాలా ఇన్స్పైర్ అవుతాము. కానీ ఈ మూవీకి వచ్చేసరికి యూనో ఎట్లా అందరు ట్యాగ్ చేస్తున్నారు లైక్ పోర్న్ అండ్ ఆల్. సీ పోర్న్ యాక్సెస్ ఫ్రీగా ఉంది, గవర్నమెంట్ బ్యాన్ చేసింది తెలుసు, కానీ ఆల్రెడీ చాలా వెబ్సైట్స్ ఫ్రీగా ఉంది, చిన్నపిల్లలు చూస్తున్నారు. సో యూనో అలా
సొసైటీ ఇలాంటి మూవీస్ చూసి యూనో ఎఫెక్ట్ అవుతుంది అని అనుకోవడం నేను కంప్లీట్ గా బిలీవ్ చేయను. ఎందుకంటే మా స్టోరీ వచ్చేసి పాజిటివ్ స్టోరీ. ఒక మేము నాటీ రొమాన్స్ చూపిస్తున్నాం బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చేసి ఒక యాక్సెప్టబుల్ రిలేషన్షిప్ ఇన్ ద సొసైటీ. ఒక ఏమంటారు లైక్ ప్రౌడ్ రిలేషన్షిప్ కదా. బట్ వెరీ బోల్డ్ కంటెంట్ చూస్తే యూనో సెక్స్ ని ఒక టూల్ గా యూజ్ చేస్తారు రివెంజ్ కోసం, మర్డర్ కోసం, క్రైమ్ కోసం, బిజినెస్ కోసం. సో అలా స్టోరీ లేదు కదా, నెగటివ్ స్టోరీ అయితే లేదు మాది, పాజిటివ్. సో అండ్ పీపుల్ కూడా చూసినంత సేపు అది ఉంటది, కానీ చూసిన తర్వాత ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటారు దాని మీద ఉంటారు అని అయితే. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ దాని ప్రభావం ఉంటదేమో, బట్ తర్వాత వచ్చేసరికి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కష్టం చాలా మందికి ఉంటే కష్టం, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడానికి అయిపోతుంది. మా మీద ఇంకా కూర్చుని ఇట్లా చెయ్యాలి అని అయితే అనుకోరు. మేబీ దీని తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఆడుకుంటారు ఆరెంజెస్ తో కుకుంబర్ తో. బట్ చూసినంత కామెడీ అయితే, ఐ మీన్ మీరు 30 మినిట్స్ చూస్తే ఒక 30 మినిట్స్ కూడా మీరు నవ్వుకుంటారు అదైతే పక్క. ఒక మీకు ఇట్లాంటి థాట్స్ రావు, కానీ వాళ్ళిద్దరు జరిగే హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే సన్నివేశాలు అన్ని ఏవైతే ఉంటాయో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు అంతే. మీకు ఆ టైప్ లో వేరే థాట్స్ రావు అవి చూసి. ఓకే, సినిమా తర్వాత మరి మీరు సెలబ్రేషన్స్ చేసుకున్నారా ఏంటి? నిన్న నిన్ననే కదా రిలీజ్ అయింది. అవునా? సో సెలబ్రేషన్స్ చేసుకునే వచ్చారు. సెలబ్రేషన్స్ అంటే ఇట్స్ లైక్ నార్మల్ పార్టీ. డైరెక్టర్ గారు ఇచ్చారు. సో మరి ఇంకో ప్రాజెక్ట్ అన్న ప్లాన్ చేస్తారా మీ డైరెక్టర్ గారు మళ్ళీ మీతో? యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో మచ్. అండ్ మీరు కూడా న్యూలీ మ్యారేజ్ ట్రేలర్స్ ఇది మీద చూడొచ్చు. యాప్ని ఇన్స్టాల్ చేయండి ప్లేస్టోర్ మీద నుంచి అండ్ బయో టికెట్స్. యా, అండ్ అంటే ఇప్పుడైతే మీరు షార్ట్ మూవీ చేసింది, సో ఫ్యూచర్లో అయితే మీకు అంటే పెద్ద మూవీలో ఛాన్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ ఇన్ బిగ్ స్క్రీన్. ఓకే, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ.